సిద్దిపేట జిల్లా వర్కల్ మండలం ఔసులోని పల్లెలో భూములు కోల్పోయిన రైతులు నిరసన దీక్ష చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ చేపట్టిన దీక్షకు మద్దతుగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మద్దతు తెలిపారు. గజ్వేల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, అంతా శూన్యమే అని అన్నారు. నిరుపేద వర్గాలకు కాంగ్రెస్ పార్టీ భూమి హక్కుదారునిగా చేసిందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ కోసం కాంగ్రెస్ ఇచ్చిన భూములను తీసుకోవడం బాధాకరమన్నారు జీవన్ రెడ్డి. నువ్వు చేసిన అభివృద్ధి ఏందో అని చెప్పంటున్నా. నేను ఏమంటే రైల్వే లేని పట్టుకొచ్చినా, ఎడికెళ్ళి పట్టుకొచ్చిన రైల్వే లేని. అసలు యూపీఏ ప్రభుత్వంలో ఏదైతే, యూపీఏ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరు చేయబడ్డది ఇవాళ మనోహరాబాద్ రైల్వే లైన్. కానీ నాది కలిగింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాను. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి యొక్క చంద్రశేఖరరావు గారు ఆనాడు ఏదైతే ఉందో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి రైల్వే లైన్ కల్పించాలని సౌకర్యం చెప్పని ఈ మనోహరాబాద్ మీదకి వెళ్లి రైల్వే లైన్ మంజూరు పొందింది యూపీఏ ప్రభుత్వ హయాంలో చెప్పండి. ఏం చేసిన నువ్వు, ఎక్కడ నీళ్ళు ఇచ్చినావు నువ్వు, ఏం చేసినా భూమిలో వ్యారం చెప్తున్నావు. ఏం చేసినా పొద్దులెత్తే తుకోదన్న చెప్పిండు, పొద్దులెత్తే అని దుర్బీలు అదే కనబడుతుంది అంట. ఎక్కడ సర్కారు భూములు ఉన్నాయి నువ్వు?